ప్రైజ్ ద లార్డ్. ప్రభు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదినాత్మీ ఆహారంగా దావీదు ఇస్రాయేలీలను లెక్కించినప్పుడు దేవునికి విరోధంగా లెక్కించటం వలన 70,000 మందిని దేవుడు చంపేశాడు. ఆ సందర్భాన్ని ఉద్దేశించి మనము మన పర్సనల్ లైఫ్కి అప్లై చేసుకుంటూ ఏం నేర్చుకోవాలి తెలుసుకుందాం. మొదటి దినవృత్తాంతుల గ్రంథము 21:1. తరువాత సాతాను ఇస్రాయేలునకు విరోధముగా లేచి ఇస్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా. దావీదుని ప్రేరేపించింది ఎవరట? సాతాను అని ఇక్కడ రాయబడింది. ఇదే సందర్భాన్ని 2 సమూయేలు గ్రంథము 24:1 ఇంకొక మారు యెహోవా కోపం ఇస్రాయేలు మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదకి ప్రేరేపణ చేసి, నీవు పోయి ఇస్రాయేలు వారిని యోధా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చాను. ఒకటే సందర్భం ఇద్దరు ఆదర్స్ వేరు వేరు పుస్తకాల్లో రాశారు. ఏంటి ఆ సందర్భం? ఇస్రాయేలుల జనసంఖ్య లెక్కించాలి. దావీదికి ఒక ప్రేరణ కలిగింది. ఆ లెక్కించుటలో దావీదు ఆ లెక్కించుట ద్వారా దేవుడు ఇస్రాయేలీలో 70,000 మందిని చంపాడు. జనాభా లెక్కించుటలో తప్పేముందండి? దానికి దేవుడు 70,000 మందిని ఎందుకు చంపాడండి అని మీకు డౌట్ రావచ్చు. ప్రతి దానికి కూడా ఒక రూల్ అంటూ ఉంటుంది. కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ దేవుడు ధర్మశాస్త్రంలో పెట్టాడు. నీవు ఎప్పుడైనా జనసంఖ్య రాసేటప్పుడు ఆ వ్యక్తి ఆ రోజు బ్రతికుండడానికి కారణమైనటువంటి దేవునికి కృతజ్ఞత కానుకను చెల్లించిన తర్వాత, ప్రతి ఒక్కడు కూడా చెల్లించిన తర్వాత జనసంఖ్య రాయాలి, కౌంట్ చేయాలి. అలా జరగకుండా ఉంటే మీలో తెగులు పుడుతుంది అని నిర్గమాకాండం 30:12 ఉంటుంది. వారు లెక్కింపబడు వేలకు ప్రతి వాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము ఇచ్చుకొనవలెను. అలాగూ చేసిన ఎడల నీవు వారిని లెక్కించినప్పుడు వారిలో ఏ తెగులును పుట్టదు. కానీ ఈ ప్రాసెస్ ప్రకారంగా దావీదు చేయలేదు. 70,000 మంది తెగులు చేత చచ్చారు. అక్కడ దావీదు కన్నీటితో దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, తప్పు చేసిన వాడిని నేను, నన్ను నా తండ్రి ఇంటిని శిక్షించు. దావీదులో ఉన్న గ్రేట్ లీడర్ని చూస్తున్నాం. ఏ రాజు అయినా, ఏ అధికారి అయినా, ఏ లీడర్ అయినా, నేను నా కుటుంబం బాగుంటే చాలు, కతిమా దేశం ఏమైనా సరే ఫస్ట్ మేము బాగోవాలనుకుంటారు. కానీ దావీదు భక్తుడు. 2 సమూయేలు 24:17 ఆయన వేదన ఏమంటున్నాడు చూడండి. దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యెహోవాను ఎలాగూ ప్రార్థించాను, చిత్తగించుమో పాపము చేసిన వాడను నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడను నేనే, గొర్రెల వంటి వీరేమి చేసిరి, నన్నును నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము. వాళ్ళను కాదు ప్రభువా చంపడం, వాళ్ళు గొర్రెల వంటి వారయ్యా. యజమానుడు ఎటేపల్ తల ఉంచుకుని నడ్డమే తప్ప వారికి ఏమీ తెలియదు. ఆ కల్ప్రిట్ నేను, నన్ను చంపేయి, నన్ను శిక్షించు, నా ఇంటిని శిక్షించు అన్నాడు గొప్ప విశ్వాసి దావీదు. కానీ దేవుడు అన్యాయంగా అలా చంపడం ఏంటండి? ఇతడి తప్పుకి, ఈ దేశపు యజమానుడు చేసిన తప్పుకి దేశ ప్రజలను చంపడం ఏంటండి అని మాకు డౌట్ రావచ్చు. ఈరోజు వాక్యాంశం అదే. ఇంటికి యజమానుడైనా, దేశానికి యజమానుడైనా తప్పు చేస్తే ఆ ఇంటి యజమానుడి కింద ఉన్న కుటుంబ సభ్యులందరికీ ఎలా కష్టాలు, నష్టాలు, బాధలు కలుగుతాయో, అలాగే దేశమునకు యజమానుడు అధికారి అయిన వాడు తప్పు చేస్తే దేశ ప్రజలందరూ నష్టపోతారు. కనుక మన బాధ్యత ఏంటంటే మన ఇంటి యజమానుడు సరి అయిన మార్గంలో నడుచులాగున ఇంటి వారము ఇంటి యజమానుని కొరకు నిరంతరము ప్రార్థన చేయాలి. మన కుటుంబ యజమానుడు, తండ్రి, భర్త లేక భార్య, ఎవరైతే కుటుంబ భారాన్ని మోస్తూ కుటుంబానికి హెడ్గా ఉండి నడిపిస్తున్నారో ఆ వ్యక్తి కొరకు కుటుంబ సభ్యులందరూ భారముతో ప్రార్థన చేయాలి. అది దేశానికైనా సరే. ఇక్కడ ఈ సందర్భంలో దావీదు చేసిన తప్పుకి 70,000 మంది శిక్షింపబడడం ఏంటనే ప్రశ్న. వాస్తవానికి
దావీదు మీద కోపము కాదు, అక్కడ ఇశ్రాయేలీలే దేవునికి విరోధంగా పాపము చేసి దేవునికి కోపము రేపగా అనే మాట ఇక్కడ మనం తెలుసుకోవాలి. అందుకనే మొదటి దినవృత్తాంతులు 21:1 తరువాత సాతాన్ ఇశ్రాయేళ్లకు విరోధముగా లేచి దావీదుని లెక్క పెట్టమని ప్రేరేపించాడు. సాతానుడు ప్రేరేపించినట్టుంది. కానీ 24:2 దేవుడైన యెహోవాయే దావీదును ప్రేరేపించినట్టుంది. ఏది కరెక్ట్ అంటే, ఎప్పుడైనా ఒక తప్పుడు పనికి దేవుడు ప్రేరేపించడు, సాతానుడే ప్రేరేపించాడు. కానీ సాతానుడు ఎవరైనా ఎవరినైనా శోధించాలి అంటే, ఏదైనా పరీక్షించడానికి కానీ శిక్షించడానికి కానీ దేవుని దగ్గర నుండి పరీక్ష ఆ యొక్క పర్మిషన్ రావాలి. దేవుడే ఆ యొక్క సాతానుడికి అధికారము అవకాశం ఇవ్వాలి. ఇప్పుడు సాతానుడు యోబుని శోధించినప్పుడు దేవుడు అధికారము సాతానుడికి ఇవ్వకపోతే, పర్మిషన్ ఇవ్వకపోతే వాడు టచ్ చేయలేకపోయాడు యోబుని. ఇక్కడ ముఖ్యంగా రెండు విషయాలు తెలుసుకోవాలి. మొట్టమొదటిగా, సాతానుడు దావీదుని ప్రేరేపించిన వాడు డెవిల్, సాతానుడు వాడికి పర్మిషన్ ఇచ్చింది దేవుడే శోధించు అని. ఎందుకని? కారణం దావీదు చేసిన పాపం కాదట, ఇశ్రాయేలుల మీద కోపము రేపగా అనే మాట 2:24 ఉంటుంది. ఇంకొక మారి యెహోవా కోపం ఇశ్రాయేలు మీద రగులు కొనగా, నాట్ ఆన్ డేవిడ్, దావీదు మీద కాదు ఇశ్రాయేలు మీద రగులు కొనగా. అందుకనే దేవుడు ఆ తెగులు రప్పించి ఇశ్రాయేల్నే చంపాడు, కానీ దావీదును దావీదు కుటుంబాన్ని చంపలేదు. ఇక్కడ గమనించవలసిన సత్యం ఏంటంటే, ఇంట్లో వారు సరైన విధముగా ప్రవర్తించకపోతే ఇంటి యజమానుడు తప్పుడు నిర్ణయం తీసుకునే ప్రమాదం ఉంటుంది. దానివల్ల ఇంటిలో ఉన్న సభ్యులందరికీ కూడా ఆ నష్టం అనుభవించవలసిన కర్మ ఏర్పడుతుంది. కాబట్టి ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంలో భాగంగా, ప్రభువా నా ఇంటి వారమందరము కూడా నీకు ప్రీతికరంగా నడాలి. 2, నా ఇంటి యజమానుడు సరి అయిన నిర్ణయాలు తీసుకుని సరి అయిన మార్గంలో కుటుంబాన్ని నడిపించే విధంగా నీ పరిశుద్ధాత్మను నడిపింపివి. సాతానుడు అతన్ని ప్రేరేపించకుండా నీవే నా ఇంటి యజమానుణ్ణి, నా భర్తను లేక నా భార్యను లేక నా తండ్రిని నా తల్లిని సంరక్షించు ప్రభు అని కుటుంబ సభ్యులందరూ కూడా ప్రార్థించు వారమై ఉండాలి. దావీదు తప్పు చేశాడు, ఇశ్రాయేల్ మీద శిక్ష వచ్చేసింది ఏంటండి కాదు, ఇశ్రాయేల్ తప్పు చేసి దేవునికి విరోధంగా దేవునికి కోపము రేపగా దేవుడు ఆ యజమానుణ్ణి రాంగ్ వేలో ప్రేరేపించడానికి సాతానుడికి పర్మిషన్ ఇచ్చాడు. దావీదు ఆ శోధనలో పడిపోయాడు. ఒకవేళ ఇశ్రాయేలులే కానీ దేవునికి ప్రీతికరంగా ఆత్మీయంగా ఉంటే ఆ కీడు వారి మీదకి రాదుగా, దేవుని కోపం వారి మీదకి రేపబడదు కదా. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఒక్కసారి మన కుటుంబాలను మనం చెక్ చేసుకుందాం. దేవునికి ప్రీతికరంగా నడుస్తున్నామా? మనం దేవునికి ప్రీతికరంగా నడవకపోతే, మన మీదకి శిక్ష రావాలంటే మన యజమానుడు మంచి చేస్తే మేలు కలుగుతుంది, కీడు చేస్తే శిక్ష వస్తుంది. యజమానుడు తప్పుడు నిర్ణయం తీసుకున్నాడంటే సమస్తమైన నష్టం మన మీదకి వస్తుంది. అది ఎప్పుడు జరుగుతుంది? మనం దేవునికి అంగీకారంగా లేనప్పుడు. కాబట్టి మా నాన్న బాగుంటే చాలు, మా నాన్న మంచి పని చేస్తే చాలు కాదు, మనము చెడ్డ పనులు చేసిన నాన్నని దేవుడు సరైన విధంగా గైడ్ చేయనప్పుడు ఆ శాపం మనం అనుభవించవలసి వస్తుంది. కనుక అది దేశం గురించి అయినా కుటుంబం విషయంలో అయినా అందరము దేవునికి ప్రీతికరంగా, తల్లి తండ్రి మాత్రమే కాదు పిల్లల సైతము భయముతో భక్తితో మనం బ్రతకాలి. మన తల్లిదండ్రులను దేవుడు సరైన మార్గంలో నడిపించులాగున వారి కొరకు భారంతో ప్రార్థన చేయాలి. అది కుటుంబం విషయంలో, దేశం విషయంలో దేశ ప్రధానుల కొరకు అధికారుల కొరకు ప్రార్థన చేస్తూ దేశ క్షేమము మన క్షేమానికి కారణము కనుక మన అధికారుల గురించి కూడా ప్రార్థన చేయాలి. దేవుడు ఆ విధంగా మన కుటుంబ యజమానుల కొరకు, దేశ అధిపతుల కొరకు ప్రార్థించేవారుగా, ముందుగా మనము యథార్థంగా నడిచేవారుగా పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి నడిపించి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. మహిమగల తండ్రి, దయగలిగిన ప్రభు, కృపగల దేవ, ఈరోజు మాకు ఇచ్చిన మేలుకోల్పోయిన వాక్యము, కుటుంబ సభ్యులు అందరము భయముతో భక్తితో యథార్థంగా జీవించి కుటుంబాన్ని నడిపించే ఆ యజమానుని కొరకు ప్రార్థన చేస్తూ, మా యజమానుడు తప్పు నిర్ణయాలు తీసుకోకుండా తప్పుడు మార్గంలోకి వెళ్లకుండా మమ్మను మా యజమానుణ్ణి
రక్షించు ప్రభు అని ప్రార్థించవలసిన భారము బాధ్యత మా మీద ఉన్నదనే సత్యాన్ని తెలుసుకుని మా కుటుంబ యజమానుల కొరకు, దేశ నాయకుల కొరకు ప్రార్థన చేసే జీవితం దయచేయమని ముందు నీకు ప్రీతికరంగా మా నడవడికను సరిచేసుకునే నీ పరిశుద్ధాత్మ సహాయము నీ కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మదేవుని అభిషేకం మనపై దిగి వచ్చి మనలను, మన యజమానులను సంరక్షించి రైట్ వేలో నడిపించి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.